రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీవో 55 రద్దు చేయాలని యూనివర్సిటీలో ధర్నా చేశారు విద్యార్థులు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను అన్యక్రాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు విద్యార్థులు. యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి ఇవ్వొద్దని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేశారు. ఇప్పటికే యూనివర్సిటీ భూములను ఇతర సంస్థలకు కేటాయించారని, తిరిగి వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంకు సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు మంజూరుకు నిరసనగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూమిని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు హైకోర్టు జస్టిస్లు కబ్జా చేస్తున్నారు. దీన్ని ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 100 ఎకరాలకు సంబంధించిన జియో నెంబర్ 55 వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఏబీపీ హెచ్చరిస్తుంది. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం అనేది 15 యూనివర్సిటీల బంద్ పిలుపునిస్తుంది, రాష్ట్ర వ్యాప్తము మొత్తం కూడా దద్దరిల్లుతుంది అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో విశ్వవిద్యాలయాలు వివక్షత గురై అన్యక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మేము వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ప్రగోభాలు పలికిండు. ఈరోజు విశ్వవిద్యాలయాలకు విద్యకు నేను చాలా ఎక్కువ కృషి చేస్తాను, దానికి బ్లాక్ గ్రాంట్స్ కూడా కేటాయిస్తానని ప్రగల్భాలు పలికిండు. కానీ ఈరోజు వచ్చి నెల రోజులు కాకముందుకే ఈరోజు విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ హార్టికల్చర్ 100 ఎకరాల భూమిని కబ్జా చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. నీకు సిగ్గు చేయడాన్ని వివరిస్తున్నాం.